వెల్కమ్ టు JLTV న్యూస్ నేను మమతా SR పురం గ్రామంలో రియల్ ఎస్టేట్ పేరుతో సుమారు నూట తొంభై ఎకరాల భూమి గడ్డలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిన్నల జైరాజ్ అన్నారు రెవెన్యూ అధికారుల సహకారంతో గడ్డలు సైతం ఆక్రమించుకుంటున్నారు గ్రామ దేవత బంగారమ్మ గుడి ఆవరణలో కొంత స్థలాన్ని ఆక్రమించుకున్నారు వేద ప్రజలకి ఇల్లు ఇవ్వాలంటే ఎక్కడ స్థలం లేవు మొన్న 100 సర్వే నంబర్లో కొని ఇచ్చింది అలాగే అప్పుడు రైతులకి సర్వే నంబర్ తొంభై తొమ్మిదిలో నూట తొంభై ఎకరాల గవర్నమెంట్ డిఫామ్ భూములు ఉన్నాయి ఆ భూములు ఏం చేస్తున్నారంటే రైతుల దగ్గర నుంచి వాళ్ళ అమాయకుల ఇరవై వేలు ముప్పై వేలు సింట్కిచ్చి లేబిట్ల కింద మార్చి దాన్ని రెండు లక్షలకి మూడు లక్షలకి అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నారు అసలు గవర్నమెంట్కి లాసే ఆ పట్ట ఇచ్చిన రైతుకి లాసే మధ్యని దళారు బాగుపడుతున్నాడు ఇది ఎంతవరకు సబు రేపు పొద్దున గవర్నమెంట్ పేదలకు వెళ్ళే స్థలం ఎక్కడి నుంచి వస్తుంది దయచేసి దీని మీద పూర్తిగా విసారించమని నేను చెప్పింది నిజమో కాదనేది మీ ఎంక్వైరీలో తేల్చండి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నిజం కాకపోతే నేను ఏ సిక్స్ కనే రెడీ అలాగే ముప్పై ఆరు సర్వే నెంబర్లో గెడ్డ ఉంది గెడ్డ గడ్డ కానుకొని చెరువు ఉంది ఆ చెరువుని అవతల రైతు అవతల రైతు గురించి రోడ్డు వేసుకోవడం గురించి రెవెన్యూలు ఊర్లో పెద్ద మనుషులు కలిపి డబ్బులు తీసుకుని చెరువు తీయించారు చెరువు తీయించి ఆ చెరువు వేయించలేదు ఎంట్రన్స్ లోను చిన్నది ఒక గెడ్డలో రెండు అడుగులు జరిగిందని ఇష్యూ చేస్తున్నారు నేనేమంటున్నానంటే మొత్తం ఫెగ్గలయించండి గడ్డలన్నీ ఎక్కడ ఎంతవరకు గెడ్డ ఉందో ఫెగ్లెయండి పెగలైతే ముందు నేను దాన్ని సహకరిస్తాను దయచేసి గెడ్డల్ని ఆ చెరువుల్ని కాపాడాలని బంజరు భూములు కాపాడాలని దయచేసి మీరు ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ఈ విషయాన్ని బయట తీస్తే ఆ క్రెడిట్ అంతా ఆ గొప్పతనం అంతా మీ మీడియాకే వస్తుంది దయచేసి మా ఊరిని కాపాడండి మా గడ్డలు కాపాడండి మా బండి గుడిని కాపాడండి మీరు డిపార్ట్మెంట్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ ఇస్తాను తీసుకోలేదు ఇచ్చిన టెక్నాలజ్మెంట్ ఉంది ఫోటోలు ఇచ్చాను అసలు సర్వే నంబర్ తీసుకోలేదండి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు తీసుకోలేదంటే గవర్నమెంట్ భూముల్లోనూ మిక్చర్ ప్లాంట్లోను గోడంలో కడుతున్నారు సీలింగ్ ప్లాంట్లో కడుతున్నారంటే కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు అనుకుంటే మీకు ఆ లాజిక్ అర్థం అవుతుంది కదా దానికి మరి మన కొత్తగా ఏం చెప్పాల్సింది ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు నువ్వు ఏదో తినబట్టి తీసుకోలేదు లేదంటే గవర్నమెంట్ భూములు నువ్వు కాపాడుతావు కదా నీ ఫిర్యాదు ఫోటోలతో సహా ఊర్లో ఐదు వందలు ఐదు వందల మందితో సంతకాలు పెట్టించి ఇచ్చాం కాపాడమని ఏది ఇప్పటి వరకు ఇప్పటికే దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఎంఆర్ఓకి ఇచ్చాను ఎంఆర్ ఇన్సులేస్ ఇచ్చారు ఎంఆర్ఓజ్ ఇచ్చారు ఈ రోజు వరకు పేరు రామారావు గారు రామారావు గారు తమరికి ఇచ్చాను ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు దీనికి యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ భూములు గెడలి అబ్జర్వ్ చేసిన యాక్షన్ తీసుకోలేదు అంటే మీకు తెలీదా దానికి ఆ రీజన్ ఏటో దాన్ని మీరు అర్థం చేసుకుని లంచం తీసుకున్నారు అని నేనేది చూపించలేదు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి అలా అనుమానం వస్తుంది నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి